ఈ ధర్నీలో క్లియర్ ప్రూఫ్ ఉన్నది. 1981 లో ఇందిరాగాంధీ గారు 94 ఎకరాలు 10 మంది ఎస్సీలకు, అందులో మాదిగ కమ్యూనిటీ వాళ్ళు వాళ్లకు రాగి కృష్ణారెడ్డి అనే భూస్వామి దగ్గర 400-500 ఎకరాల భూమి ఉంటే అందులోకి వెళ్ళి 94 ఎకరాలు 10 మందికి ఇవ్వడం జరిగింది. కానీ ఇది చాలా క్లియర్ కేసు. ఇందులో కమిటీలో కోదండ్ రెడ్డి, రేమండ్, పీటర్, సునీల్, అదేవిధంగా మధుకర్, నవీన్ మిట్టల్, గతంలో కూడా నేను శ్రీనివాసరెడ్డి గారి రెవెన్యూ మినిస్టర్ కూడా ఈ కాగితం ఇవ్వడం జరిగింది. నేను అక్కడికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 7-8 సార్లు పోయాను, ఆ గ్రామానికి పోయాను, అక్కడ ఉన్న జరిగిన అన్యాయాన్ని చూశాను, జాయింట్ కలెక్టర్ ను 3 సార్లు కలిశాను. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీసు ముందు కూడా ధర్నా చేశాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు ధర్నా చేస్తే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఆ తర్వాత వదిలేయడం జరిగింది. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినేవాడే లేడు. నేను జాయింట్ కలెక్టర్ని అడిగిన, ఇది ఎక్కడ అన్యాయం అండి, 2001 దానికనే ఎస్సీల పేర్లు ఉంటాయి, కానీ అందులో ఇద్దరు ఎవరైతే భూమి ఇచ్చిన వాళ్ళు ఇద్దరు చనిపోతే దొంగ సంతకాలు చేసి కూడా 83-85 లోనూ చనిపోతే 1997 లో హైకోర్టుకు పోయి దొంగ సంతకాలు చేసి ఈ భూమి నాకే ఇచ్చేశారని తీసుకొని తన కోడళ్ల పేర్లు చేసుకోవడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ, ఎంఆర్ఓ వాళ్ళ ఫేవర్ల చేస్తే 2001 లో తెలిసింది పేద ప్రజలకు. వాళ్ళు కోర్టుల చుట్టూ ఇప్పటిదాకా తిరుగుతున్నారు. కోర్టుల ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా మరి హెచ్ఎండిఏ వాళ్ళు ఏ విధంగా లేఅవుట్ కు పర్మిషన్ ఇచ్చిండ్రు అనేది పాయింట్. అందులో భాగంగానే హెచ్ఎండిఏ ఆఫీస్ కు నేను, కోదండ రెడ్డి గారు కూడా పోయాం. అయ్యా కాగితాలు ఇవ్వండి, ఎందుకు ఇచ్చిండ్రు మీరు, ఏ పర్పస్ కి ఇచ్చిండ్రు, ఎందువల్ల ఇచ్చిండ్రు, కోర్టు ఆర్డర్ ఉన్నా గానీ అన్నా మాకు ఆ కాగితాలు ఇవ్వలే. ఫైనల్ గా ఆ శ్రీనివాస కుటుంబ సభ్యుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ పోతే వాళ్ళు కూడా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎంఆర్ఓ చేస్తే ఎంఆర్ఓ కూడా అతనికి ఆధిపత్యంలో లేకుండా ఆయన కూడా ఫేవర్లో ఇచ్చారు. ఇది చాలా క్లియర్ కేసు అండి. ఇవాళ దానికి వాళ్ళు అడక తింటున్నారు ఒరిజినల్ ఫ్యామిలీస్. రాగి కృష్ణారెడ్డి ఎంత తెలివిగా అంటే కోడన్ల పేర్లు, తన ఇద్దరు కొడుకులుంటే కోడన్ల పేరు చేశారు కాబట్టి నేను శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన ఈ 5 గురు కూడా సీఎం కు రాసినటువంటి లెటరు వాళ్ళకు కూడా ఏదొస్తున్నా రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక కూడా వాళ్ళు సరియైన రిపోర్ట్ ఇవ్వకుండా దానికి పర్మిషన్ ఇచ్చిన మొదలు హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ ఆపడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే పేదోళ్లకు అన్యాయం జరుగుతుంది. అందుకుంటే రాహుల్ గాంధీ గారు కూడా ఖమ్మం బహిరంగ సభలో చెప్పిండు చాలా క్లియర్ గా, ఇగో ఈ లెటర్ రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి లెటరు ఈ 5 గురికి పంపిస్తా, దీన్ని ఇమీడియట్ గా, ఇది ఫస్ట్ కేసు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ ధర్ని పేరు మీద ధనవంతులకు లాభం చేస్తున్న ఒరిజినల్ ఎవరైతే ఓనర్స్ కు నోట్లో మట్టి కొట్టారు కాబట్టి ధర్నిని ఎత్తేయాలి. ఆ 10 మంది పేదలకు ఆ భూములు ఇచ్చిన రోజే వాళ్ళందరూ వస్తున్నారు ఇప్పటికీ, ఏది పాపం కీసరకెళ్ళి వస్తున్నారు, ఆ శ్రీనివాస అనే తను కూడా వస్తున్నాడు. ఏ విధంగా అన్యాయం చేసిండ్రు అనేది క్లియర్ గా కేసు ఇది. అంటే అక్కడ వాల్యూ పెరిగిపోయింది, ఒక్కొక్క ఎకరం 5 కోట్లకు అమ్ముతున్నారు అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ 500 కోట్ల స్కామ్. ఈ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారో ఆర్డీఓ, ఎంఆర్ఓ వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. ఏ విధంగా ఇస్తారు కోర్టుల కేసు ఉన్నప్పుడు కోర్టు స్టేటస్కో మెయింటైన్ చేయమంటే వీళ్ళు మొదలే పర్మిషన్ ఇచ్చేశారు. దీని మీద నేను తప్పనిసరిగా, ఇది ఫస్ట్ కేసు, ఇలాంటి కేసు నేను అనుకుంటా ఎక్కడ జరగలే. అందులో ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా మళ్ళా దొరలకే పోయిందంటే మరి ఇందిరాగాంధీ ఏ ఉద్దేశం చేసింది? పేద ప్రజలకు న్యాయం చేయాలి, బడుగు బలహీన వర్గాలకు చేయాలంటే అది కూడా మరి దొరల చేతికే పోయింది. కాబట్టి ఇది క్లియర్ కేసు ధర్నీలో, ఇది ఫస్ట్ కేసు. దీన్ని తప్పనిసరిగా ఈ 5 మంది కమిటీ మెంబర్స్ కు నేను అందరికీ లెటర్ రాస్తున్నా, వాళ్ళు తప్పనిసరిగా దీనికి న్యాయం చేసి మళ్ళా
ఆ పేదోళ్లకు హరిజనులకే భూమి ఇచ్చిన రోజే నిజమైన ధరిని తీసేసినట్టయితుంది. కానీ తప్పనిసరిగా ఇలాంటి కేసులు ఎన్నున్నాయో, ఇదైతే ఫస్ట్ కేసు. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు రాహుల్ గాంధీ చెప్పాడు, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా ధరణి పేరు మీద తీసేసుకుని దీన్ని తప్పనిసరిగా ధరణిని క్యాన్సల్ చేయాలి. మన కొత్తగా ఎవరైతే ఒరిజినల్ గా పేద ప్రజలకు ఉన్నటువంటి పట్టు ఏది, గతంలో వాళ్ళ తాత ముత్తాతల భూములు ఉన్నాయి కూడా, అదేవిధంగా అసైన్డ్ భూములు కూడా తీసేసుకున్నారు. కనుక దీని మీద తప్పనిసరిగా దర్యాప్తు చేయాలి. ఆ హరిజనులకు ఇవాళ అడక తింటున్నారు వాళ్ళు, షెడ్లలో వండుకుంటున్నారు. నేను పోయి చూసిన 7 సార్లు 8 సార్లు పోయా, అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా ధనవంతులకే లాభం చేస్తుంది. కాబట్టి ఈ ధరని తీసేసి మళ్ళా పేద ప్రజలకు న్యాయం జరిగినాడే నిజమైన ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇమీడియట్ గా ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలో తప్పనిసరిగా న్యాయం జరగాలి. మొదలు హెచ్ఎండిఏ వాళ్ళు దాని లేఅవుట్ క్యాన్సల్ చేయాలి, లేకపోతే నేను హెచ్ఎండిఏ ఆఫీస్ దగ్గర ఒక 10 రోజుల తర్వాత దీనికి ఏదైనా సరియైన జవాబు రాకపోతే హెచ్ఎండిఏ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తా. జనానికి తెలియాలి పేద ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది, ఎంత అన్యాయం చేసిందంటే ఇది ధర్ని అని కేవలం కోటీశ్వరులకే లాభం అయ్యే ధర్నిని దీన్ని ఎత్తేసేయాలి. దీన్ని క్యాన్సల్ చేసి కొత్త విధానం తీసుకొచ్చి రియల్ ఎవరైతే వాళ్ళు తాత ముక్తాతల నుంచి ఉన్నటువంటి భూములు అసైన్ భూములు కూడా దాన్ని తప్పనిసరిగా పేద వాళ్లకు ఇచ్చిన రోజే నిజమైన ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ రాజ్యం రావాలని అభయహస్తం అనే కార్యక్రమం పెట్టాడు, అందులో ఇది కూడా భాగమే. ఈ ధరణిని ఎత్తేసేయాలి. ఆ కీసర దాయరులో ఉన్నటువంటి పేదవాళ్లకు తప్పనిసరిగా వాళ్ళకు అందిన రోజే ఇలా అడక తింటున్నారు, వారికి న్యాయం చేయాలని కోరుతున్నా. తప్పనిసరిగా ఈ 5 మెంబర్లు కూడా క్షుణ్ణంగా కోర్టుల కేసు నడుస్తున్నప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ కి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు అనేదే పాయింట్. కేసు నడుస్తున్నప్పుడు అదే స్టెటోస్కోప్ మెయింటైన్ చేయమంటే ఆర్డీఓ ఉన్నటువంటి ఆయన రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఇంకొక ఆయన ఇద్దరు కలిసి పర్మిషన్ ఇచ్చేసారు వాళ్ళ ఫేవర్ లో. 2001 దానిక వీళ్ళ పేర్లు ఉన్నాయి. 2001 తర్వాత ఏది రాగి కృష్ణారెడ్డి కోడట్ల పేర్లు వచ్చేదానిక వీళ్ళకి తెలియదు. ఆ తర్వాత ఈ పేద ప్రజలు ఏ విధంగా కోర్టుకు పోతారండి? సో ఏది తినేతందుకే తిండి లేదు. అయినా శ్రీనివాస్ అనే వాళ్ళ కుటుంబ సభ్యుడు దీని వెనకాలనే ఉన్నాడు, ఇప్పుడు వస్తున్నాడు పాపం కీసరకెళ్ళి వస్తుండే. వచ్చినాక వాళ్ళని కూడా మీ అందరికీ కల్పిస్తా, వాళ్ళ ఏది జరిగింది ఏందో ఇంకా వాస్తవాలు. అతను రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక కూడా అన్యాయం జరుగుతుంది అంటే హెచ్ఎండిఏ వాళ్ళు ఎంత దాచి పెడుతున్నారో తెలుసు. 2 సార్లు పోయినా మేము ఆడికి, నేను కోదండ్ రెడ్డి పోతే కాగితాలే అయ్యారండి. అంటే ఎంత అన్యాయం జరుగుతుందో. మరి బీఆర్ఎస్ చాలా బాగా చేసింది, పేదవాళ్ళ భూములు అంటుంది. అదేవిధంగా మహారాష్ట్రలో పోయి అబ్ కి బార్ కిసాన్ కి సర్కార్ అంటున్నాడు. అదేవిధంగా కిసాన్ కి సర్కార్లనే ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేసి జైలు వేశారు. అదేవిధంగా తిరియారు రోడ్లో కూడా మరి రైతులకు సంకెళ్లు వేశారు. ఇది రైతుల వ్యతిరేక ప్రభుత్వం, పేదవాణి నోట్లే మట్టే ప్రభుత్వం బీఆర్ఎస్. దీన్ని చక్కదిద్దే బాధ్యత మా రేవంత్ రెడ్డి మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏదైనా ఈ కమిటీ వేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.